విచక్షణ, మంచి టైటిల్. విచక్షణ అనే పదమే చాలా అద్భుతమైన పదం. ప్రతి వ్యక్తికి విచక్షణ ఉంటే సమాజంలో కానీ ఎవరికి ఎవరి మూలం కానీ సమస్యలు రావు, ఎవరెవరికి మూలం కానీ ప్రాబ్లమ్స్ రావు. విచక్షణని నిద్ర లేపి విచక్షణని మళ్ళా వాళ్ళ ఆయుధంగా చేసి ఎలా సమరం పూరించి విచక్షణని నిద్ర లేపుతారనేదే ఈ కథా సారాంశంలాగా మన ట్రైలర్స్ మనకి చూస్తానే కనబడుతుంది. అట్లాగే హీరో హీరోయిన్లు ధీరజ్, పద్మిని చాలా బాగా చేశారు. డైరెక్టరు చాలా అద్భుతంగా చేశారు, డైరెక్షన్ కూడా. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి సినిమాని ప్రేక్షకులందరూ చూసి దీన్ని ఆదరించి విజయం సాధించేటట్టుగా చేస్తే అది ప్రేక్షకులకు విచక్షణ ఉన్నట్టు లెక్క. ఈ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళ చట్టాన్ని ముందు జబ్బులో పెట్టుకుని లంచాన్ని వెనుక జబ్బులో కుక్కుకుంటున్నారు. నువ్వు ఇంకా నా లవర్వి, దట్స్ ఆల్. తప్పడం నాకు ఏమీ కొత్త కాదు. ఈ యూత్ మనకంటే చాలా ఫాస్ట్. ట్రైలర్ చాలా చక్కగా ఉంది. ఏదో చాలా పెద్ద సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ కలిగింది. ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా హీరో హీరోయిన్లు చాలా బాగా చేశారు. చాలా ఈజీగా చేశాడు హీరో. హీరోని చూస్తుంటే ఖచ్చితంగా ఒక మంచి స్థానంలోకి వెళ్ళటం ఖాయం. అదేవిధంగా డైరెక్టర్ గారు అద్భుతంగా ఆ ట్రైలర్ కట్ చేసిన విధానాన్ని బట్టి ఈ సినిమాని అద్భుతంగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఉన్నాను. ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విచక్షణ పేరులోనే ఎంతో గొప్పగా దీపకన్న దీన్ని రూపొందించినందుకు కంగ్రాచులేషన్స్. ట్రైలర్లో నిజంగా కూడా మంచి హీరో దొరికాడు. మళ్ళీ ఒక పెద్ద సినిమా లాగా అన్నారు పెద్దలు. ఇది పెద్ద సినిమా కావాలనే కోరుకుంటున్నాను. ఈ ఆశారాం క్రియేషన్స్ అనేది చాలా పెద్ద కళ అండి. మన దీపక్ గారి తల్లి గారి కళ ఇది. దీపక్ గారి తల్లి దీపక్ గారు చిన్నప్పటి నుండి ఒక పెద్ద కళాకారులు కావాలని నా పిల్లలు, చాలా పెద్ద ఆర్టిస్టులు కావాలని కోరిక ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ సమయంలో ఆ తల్లిగారు లేరు. ఆ తల్లిగారి కోరిక మేరకు ఈరోజు ఈ దీపక్ గారు ఆ తల్లిగారి పేరుతో ఆశారాం క్రియేషన్స్ అని చెప్పి విచక్షణ సినిమా మూవీ తీశాడు. ఫస్ట్ మూవీ. ఈ ఫస్ట్ మూవీ సక్సెస్ఫుల్గా ఆడి ఆ తల్లిగారి ఆశీస్సులతో దీపక్ గారి కానివ్వండి, ఇందులో పనిచేసిన టీం వాళ్ళందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ప్రతి మనిషిలో ఒక నటన అనేది ఉంటుందండి, కానీ ఆ నటను బయటికి తీయాల సత్తా ఒక డైరెక్టర్కే ఉంటుందని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ లో 4 షాపింగ్ మాల్లు, 5 కాంప్లెక్స్లు, 8 ఇండస్ట్రీలు, 20,000 కోట్లు. ఎంతో చిన్నప్పటి నుండి కష్టపడి మా అన్నగారు అన్ని హంగులతో ఈ విచక్షణని మీ ముందు ఉంచబోతున్నారు. మీరందరూ హృదయపూర్వకంగా అభినందించి దీన్ని చాలా విజయవంతం చేయాలని మనసారా మిమ్మల్ని అందరూ కోరుకుంటారు. దీపక్ గారు ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్ హీ డిడ్ ఫర్ ఎంటైర్ మూవీ, వీ నో దాట్. మాకు తెలుసు, మేము కల్లారా చూసాము. అండ్ ఆయన చేసిన సపోర్ట్, దట్స్ సీరియస్లీ గ్రేట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ దీపక్ గారు, అండ్ యూ విల్ రాక్, ఐ నో దాట్. దీపక్ గారు ప్రత్యేకించి నాకు ఇందులో అందమైన అమ్మాయి హీరో హీరోయిన్ ఫాదర్గా ఇచ్చారు. హీరో చాలా అద్భుతంగా చేశారు డాన్సులు. మాస్ హీరోకు ఉండవలసిన లక్షణాలు అతనిలో ఉన్నాయి. విచక్షణ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకం. ఇస్ పిక్చర్ మే మైనే ఏక్ టెర్రరిస్ట్ కా రూల్ కియా హై. దీపక్ సర్ నే ఇస్కె లియే ముజే యానీ బులా కర్ యా రూల్ దియా హై, ఔర్ మై ఛాలెంజ్ మేరే లియే హై బోల్ కె మైనే వో రూల్ కియా హై. యే హిందూ ఔర్ ముస్లిం కా జైసా ఏక్ జైతీ, జైసా జైష్ మే జైసే హాలాత్ హో రహే హై, ఉస్ హాలాత్ పే బనాయా గయా హై. సినిమా కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశాను. విచక్షణ ఒక సినిమా మాత్రమే కాదు, విచక్షణ ఒక ఆలోచన. ఎందుకంటే ఈ సినిమా చూసే ఒక అవకాశం నాకు దొరికింది. చూస్తూ మ్యూజిక్ చేశాను, అండ్ ధీరజ్ గారు అండ్ దీపక్ గారు ఎవ్రీ ఫేమ్ పక్క నుండి చాలా కేర్ఫుల్గా చేయించుకున్నారు. అంతా వాళ్ళు పెట్టిన హార్డ్ వర్క్ ఎఫర్ట్ అంతా డెఫినెట్లీ ఇట్ విల్ షో అప్ రియల్ క్విక్. ఈ చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళ చట్టాన్ని ముందు జబ్బులో పెట్టుకుని లంచాన్ని వెనుక జబ్బులో కుక్కుకుంటున్నాను. నువ్వు ఇంకా నా లవర్వి, దట్స్ ఆల్. తప్పడం నాకేమి కొత్త కాదు. ఈ యూత్ మనకంటే చాలా ఫాస్ట్. స్వీట్ ఐన 16 జస్ట్ అలర్జీ.
సిక్స్ సాంగ్స్ లో ఇద్దరికి మేము కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చాము, క్రాంతి అండ్ షాగ్ అని. వాళ్ళు బ్రహ్మాండంగా పాడారు సాంగ్స్. నెక్స్ట్ ధీరజ్ గారు యాక్షన్ హీరో లాగా చేశాడు, అద్భుతంగా నటించాడు. పద్మికి ధీరజ్కి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆడియో లాంచ్ వరకు వచ్చింది మా విచక్షణ మూవీ. సో చాలా మంది అడుగుతూ ఉన్నారండి, ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు రిలీజ్ అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మాకు లేని తొందర వాళ్ళకుండింది యాక్చువల్గా. అయితే మమ్మల్ని తొందరగా వెండితెర మీద చూడాలన్న ఆశతో అలా అడిగి ఉంటారు. బట్ మేము మాత్రం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా చాలా నీట్గా, క్లియర్గా, క్లారిటీతో ఈ మూవీని పిక్చరైజ్ చేయడం జరిగింది దీపక్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. సో నా కళని తీర్చారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్తో తెరంగేట్రం చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో విచక్షణ యుతంగా ఈ మూవీని పిక్చరైజ్ చేశారు మా దీపక్ గారు. సో ఈ మూవీ ఇక్కడ దాకా వచ్చిందంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ దీపక్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, యువర్ హార్డ్ వర్క్ విల్ డెఫినెట్లీ పే యూ. సో నిజంగా చాలా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా మంది డిస్కరేజ్ చేశారండి. మీకు తెలిసిందే, పెద్ద మూవీస్కి చిన్న మూవీస్కి కంపేర్ చేస్తే చిన్న మూవీస్ తీసేవాళ్ళని డెఫినెట్గా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అవన్నింటినీ కూడా పక్కన దోసేసి నేను చేస్తాను అనే కసితో, కసి పట్టు వదలని విక్రమార్కుల్లాగా మూవీని తీయడం జరిగింది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీతో యాజ్ ఐ సెడ్ తెరంగేట్రం చేస్తున్నందుకు. అండ్ ఆల్రెడీ అందరూ చెప్పినట్టు ధీరజ్ ఏదో న్యూ కమర్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. మీరు ఆల్రెడీ ట్రైలర్స్లో అండ్ పాటల్లో కూడా చూశారు, న్యూ కమర్ చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. యాక్షన్ హీరో పక్కన చేశానన్న ఫీలింగ్ అయితే నాకు అక్కడ ఉండింది, ఇక్కడ ఉండింది, ఎప్పుడూ ఉంటుంది కూడా. ఈ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా మరికొద్ది రోజుల్లో మూవీ రాబోతోంది, మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఎలాంటి ఆధారాలు దొరికినా కలెక్ట్ చేయండి. హైదరాబాద్లో 4 షాపింగ్ మాల్లు, 5 కాంప్లెక్స్లు, 8 ఇండస్ట్రీలు, 20,000 కోట్లు.